ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మేషరాశి వారికి. ఈ వారం మేషరాశి వారికి చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో చారా, అలాగే సప్తమంలో ఉన్న శని రాహుల యొక్క చారా తీసుకుంటున్నప్పుడు అనవసరపు విషయాల్లో ఖర్చు కొంచెం అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయము ఖర్చులు కొంచెం విపరీతంగా ఉండటము, ఫైనాన్షియల్ ప్లానింగ్ కొంచెం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఫైనాన్షియల్ ప్లానింగ్ సవ్యంగా చేసుకుని ముందరకు వెళ్ళగలిగితే కనుక మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా వీరికి ఈ వారం శ్లేష్మ సంబంధిత వ్యాధులు, కోల్డ్, కాఫ్, ఇస్నోఫీలియా ఇట్లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా ఎవరైనా కనుక బాధపడుతుంటే తప్పనిసరిగా వైద్యుని సంప్రదింపులో కనుక ఉంటే దానికి సంబంధించినంత వరకు వైద్యం సదుపాయం తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా వీరికి సూచన. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో గమనించినప్పుడు ఈ వారం మేషరాశిలో ఉన్న వ్యాపారవేత్తలకి, ప్రత్యేకించి ఐరన్ అండ్ స్టీల్ వ్యాపారం చేసేవారికి, ఐరన్ స్క్రాప్ కానీ ప్లాస్టిక్ స్క్రాప్ కానీ డీల్ చేసే వ్యక్తులకి, మిషనరీ స్పేర్స్ ఇత్యాదిగా డీల్ చేసే వర్తకులకి ఈ వారం స్వల్పంగా నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన వ్యాపార సంస్థల వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఇది ఈ వారంలో మేషరాశి వారికి కలిగే ఫలితాలు. ఇక తర్వాత రాశి వృషభం. వృషభ రాశి వారికి అష్టమ చంద్రుడి యొక్క చార ఎక్కువగా ఉండటం వల్ల ఆది సోమ వారాల్లో వీలైనంత వరకు వేరొక వ్యక్తుల విషయాల్లో కానీ, వేరొక కుటుంబంలోని విషయాల గురించి కానీ వారిపైన ఎక్కువ మక్కువ శ్రద్ధ చూపించకుండా మీ కార్యక్రమాలు మీరు కనుక అమలు చేసుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అంతే తప్పితే అనవసరపు విషయాల్లో జోక్యం వల్ల మీకు ఆర్థికంగా అలాగే మానసికంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అధికంగా ఉంటుంది. అయితే ప్రతి పని కొంచెం ఆలస్యంగా పూర్తవటం, ఆ పనులలో కొంచెం ఆటంకాలు కలగటం ఇచ్చేదివన్నీ కలుగుతాయి. కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా వృషభరాశి వారికి కనుకుంటే మంగళ బుధవారాల నుంచి కనుక ఆ కార్యక్రమాన్ని చేపడితే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. పుస్తక వ్యాపారస్తులకి, అలాగే ముద్రణారంగంలో ఉన్న వారికి, అలాగే కాయగూరల వ్యాపారం చేసేవారికి, వెజిటబుల్ వెండర్స్కి కానీ లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వర్తకులకు కానీ ఈ వారం వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అయితే వారాంతంలో వీరికి వారి యొక్క మిత్రుల యొక్క అనారోగ్య పరిస్థితి కొంచెం ఆందోళన కలిగించే అవకాశాలు ఉన్నాయి. అది గమనించి ముందరకు వెళితే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే వృషభరాశి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా వేగ నియంత్రణ పాటించండి. ఇది ఈ వారం వృషభరాశి వారికి. ఇక తర్వాత రాశి మిథునం. మిథున రాశి వారికి ఈ వారం చంద్రుడు సప్తమ, అష్టమ చారాలు జరపడము, అందున లగ్నంలో కుజుడి యొక్క స్థితి, లగ్నం నుంచి ద్వితీయ స్థానానికి ఈ వారం కుచగ్రహం మారటము ఇచ్చేదివన్నీ అనుకూలంగా తీసుకుంటున్నప్పుడు వీరి యొక్క ప్రవర్తన ఈ వారం కొంచెం అందరికీ కోపం తెప్పించే విధంగా, అందరికీ బాగా సర్దుబాటు కాకుండా ప్రతి వ్యక్తితో ఏదో ఒక గలాభ రభస చేసుకోవటము, తద్వారా వీరికి రావాల్సిన ముఖ్యమైన ఆదాయం కానీ లేక ముఖ్యమైన పనులలో కానీ జాప్యం కలిగేందుకు వీరే కారణం అవుతారు. కాబట్టి మిథున రాశి వారు వీలైనంత వరకు మీ యొక్క వాక్కుని, మీ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని ఈ వారం కనుక అదుపులో ఉంచుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. వీరికి అనవసరపు విషయాల్లో ఎక్కువగా ఉండటం వల్ల బుద్ధి చాంచల్యం కానీ మానసిక ఆందోళన కనుక ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పెద్దల యొక్క సలహాలు సూచనలు కనుక తీసుకుంటే తప్పనిసరిగా వీరికి సమస్యలకి పరిష్కారం దొరికి అన్ని విధాలుగా ముందరకు వెళ్ళగలుగుతారు. ఇక వ్యాపారపరంగా ఈ వారం మిథున రాశి వారు వీలైనంత వరకు పెట్టుబడులకి దూరంగా ఉంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే వృత్తిపరంగా న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు, వైద్య వృత్తిలో సర్జన్స్ ఎవరైతే ఉంటారో వారు, అలాగే ఎనస్థీషియా సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ వారం వారికి అనవసరపు వృత్తిపరంగా ఇబ్బందులు ఎదురవటము,
వారిపైన నిందలు పడేందుకు ఆస్కారం ఉంది కాబట్టి ఆచితూచి వెళ్ళవలసిందిగా మిథున రాశి వారికి సూచన. ఇక మిథున రాశి యొక్క విద్యార్థులు ఈ వారం బాగా కష్టపడితే కానీ ఉత్తమ ఫలితాలు సాధించుకోలేరు. తర్వాత రాశి కర్కాటకం. ఈ వారం కర్కాటక రాశి వారికి చంద్రుడు షష్ట సప్తమ అష్టమచారాల్లో సలపడం, దీనివల్ల వీరికి మిగిలిన గ్రహస్థితి కూడా మనం గమనిస్తే కనుక లగ్నంలోకి నీచ కుజుడు రావటం ఇత్యాదివన్నీ ఈ యొక్క గ్రహస్థితి పరిశీలన చేసినప్పుడు పోయిన నెల కంటే లేక పోయిన వారం కంటే కొంచెం పరిస్థితులు కొంచెం మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక ఆశ, ఓహో మనకి కార్యక్రమాలు అవుతాయి, ఈ పనులు అవుతాయి, ఈ ఉద్యోగం మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇత్యాదివన్నీ కొంచెం మానసిక పరమైన ఊరట అనేది ఈ వారం కర్కాటక రాశి వారికి లభిస్తుంది. అలాగే స్వయం ఉపాధి పథకాల గురించి మీరు చేసే ప్రయత్నాలు కానీ మీరు అవలంబించే ఆలోచన విధానాలు కానీ అన్నీ మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక వీలైనంతవరకు ఈ కర్కాటక రాశి వారు స్వల్పంగా పనులు వాయిదా వేసుకుంటాం, అంటే సోమరితనం కొంచెం ఎక్కువగా ఉంటాము, తద్వారా కార్యక్రమాలని మీరు ఆటంకపరుచుకునేందుకు ఆలస్యం చేసుకునేందుకు ఉంది కాబట్టి వీలైనంత వరకు సోమరితనాన్ని ముందరకు వదిలేసి వెళ్ళగలిగితే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే ఈ కర్కాటక రాశి యొక్క విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. మీరు ప్రతిదాన్ని పోస్ట్పోన్మెంట్ చేయకుండా ఇమ్మీడియట్గా కనుక రియాక్ట్ అయితే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక రహస్య వర్తనతో ఉద్యోగం చేసేవారు, అంటే పోలీస్ శాఖలోని వారు కానీ లేక గూఢాచార వ్యవస్థలో ప్రైవేట్ డిటెక్టివ్ అట్లాంటి వారు కానీ లేక కంపెనీ అఫైర్స్లో పనిచేసేవారికి కానీ ఈ వారం అంత శ్రేయదాయకంగా ఉండదు. ఆ తర్వాత రాశి సింహం. సింహరాశి వారికి ఈ వారం నుంచి సింహరాశిలో రవి ప్రవేశం జరుగుతోంది. సింహ సంక్రమణం మనకి నిన్న శనివారం అయింది కాబట్టి శనివారం నుంచి ఒక 30 రోజుల పాటు రవి తన సొంత రాశిలో ఉండటం జరుగుతుంది. దీనివల్ల సింహరాశి వారికి అనారోగ్య పరిస్థితుల నుంచి మంచి ఊరట లభిస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా సింహరాశి వారు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. అలాగే సింహరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి ఈ వారం మంచి గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపు పరంగా వీరికి రావాల్సిన పదవులు కానీ మంచి పేరు ప్రఖ్యాతలు కానీ పెంపొందేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం వారి పదవుల్లో ఉన్నతి కానీ లేక వారి సేవలకు తగ్గ గుర్తింపు కానీ ఈ వారం లభించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహరాశిలో ఉన్న వ్యాపారవేత్తలకి అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రత్యేకించి మేధావి వర్గానికి చెందిన వారికి, అంటే ప్రొఫెసర్స్కి కానీ లేక ఎవరైతే జస్టిసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ వాళ్ళకి పదోన్నతి కానీ ఇట్లాంటివన్నీ కలిగే అవకాశాలు సింహరాశి వారికి కలగవచ్చు. సింహరాశి యొక్క విద్యార్థులకి ఈ వారం వారు అనుకున్న కోర్సెస్లో సీట్లు లభించడం తద్వారా ఆనందకరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి కన్యా. ఈ వారం కన్యారాశికి వారి యొక్క గ్రహస్థితి పరిశీలన చేసినప్పుడు చంద్రుడు చతుర్థ పంచమ షష్ట రాశుల్లో చారా, రవి ద్వాదశంలో ఉంటాము. చంద్రుడు మనకి చూసుకుంటున్నప్పుడు చతుర్థ పంచమ షష్టాల్లో ఉండటము, అలాగే లాభస్థానంలో కుజుడి యొక్క గ్రహస్థితి అనుకూలంగా చూసుకుంటున్నప్పుడు రవి కుజుల సంచారం అంతగా అనుకూలంగా లేకపోవటం వల్ల కొంచెం చికాకులు అనేవి కొంచెం అధికంగా వస్తూ ఉంటాయి. ఆ చికాకులు అనేవి ఉండటం వల్ల వీరికి దృష్టి తప్పటము, అలాగే అంటే ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపిస్తే అన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఏకాగ్రత లోపం లేకుండా కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్స్ కనుక చేసుకుంటే కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వారం కన్యారాశి వారికి ప్రతి పని జరుగుతుంది, అయితే అధికమైన ధనము కాలము వ్యయమవుతూ ఉంటుంది. అంటే ఎక్స్పెక్టెడ్ ఖర్చు కంటే కొంచెం ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువ అవటం అనేది దానివల్ల వీరికి ఆ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అకాల భోజనం కూడా కలగటం, తద్వారా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ లోపల ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానీ స్టమక్ ఎక్ కానీ వచ్చే అవకాశాలు ఈ యొక్క కన్యారాశి వారికి ఈ వారం కలగవచ్చు కాబట్టి
ఎందుకంటే ఏలనాటి శని ప్రభావం ఇది అన్నీ కలుస్తున్నాయి వారికి. కాబట్టి కన్యారాశి వారు వీలైనంత వరకు ఈశ్వర ధ్యానంలో కనుక ఉంటే, ఈశ్వరు యొక్క దేవాలయం మీ ఇష్టం వచ్చిన మీ దగ్గరలో ఉన్న ఈశ్వర దేవాలయానికి వెళ్ళండి. తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క దోషం నుంచి మీకు కొంచెం పరిహారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి తుల. ఈ వారం తులారాశి వారికి చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో వచ్చారా, రవి సంక్రమణం జరగడం, కుజుడు రాశి మారటం ప్రధానంగా ఈ వారం తులారాశి వారికి అనుకూలం కాలంగా చెప్పవచ్చు. అయితే బుధవారం నుంచి వీరికి కొంచెం ప్రతికూలంగా ఉండటం, కార్యక్రమాల్లో స్వల్పంగా ఆటంకాలు రావటం, ఎవరైతే మీరు బాగా హెల్ప్ చేస్తారనుకున్న వ్యక్తులు, ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇంపార్టెంట్ పర్సన్స్, వారి నుంచి కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు అందరితో సంయమనం పాటించి ముందరకెళ్ళగలిగితే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే మీ యొక్క కార్యక్రమాలు చాలా హీటిక్ షెడ్యూల్ అంటూ ఉంటాం, అంటే ఒకదాని వెంబడి ఒకటి రావటం, తద్వారా ఏ పని ముందర ఏ పని వెనక అని చెప్పి తేల్చుకోలేనితనం ఉంటుంది. కాబట్టి ఏలనాటి శని ప్రభావం కూడా తులారాశి వారికి ఈ యొక్క జన్మ రాశిలో శని యొక్క చార, రాహు యొక్క చార ఇవన్నీ మనం గమనించుకొని కనుక ముందరకెళ్ళగలిగితే ఏ హీటిక్ షెడ్యూల్లో ఏది ప్రధానం అనేది ముందర గమనించుకుని ముందరకెళ్ళండి. తద్వారా మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. అయితే మీ యొక్క వాగ్ధోరణి వల్ల మీరు జయించుకొచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి మీరు అన్ని విధాలుగా విజయం సాధిస్తారు. అయితే వాగ్ధోరణి అన్ని విధాలుగా అన్ని ప్రాంతాల్లో అందరితో మంచిది కాదు. కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడని కనుక ఆలోచించి కనుక ముందరగలిగితే మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే మెటల్ వ్యాపారం చేసే వర్తకులకి, ఈ యొక్క తులారాశిలోని వారికి ఈ వారం స్వల్పంగా నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తులారాశి వారికి ఈ వార ఫలితాలు. తర్వాత రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కలగజేస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే కనుక ఆనందము అలాగే దుఃఖము రెండు కలగవలపుగా ఉంటాయి. అంటే మీ యొక్క సంతాన పరంగా చూసుకుంటున్నప్పుడు మీరు కోరుకున్న మీకు సీట్ అనేది సంతానానికి వస్తుంది, కోరుకున్న బ్రాంచ్లో కాకుండా వేరొక బ్రాంచ్లో వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ మీరు అనుకున్న బ్రాంచ్ కాకుండా సెకండ్ టిక్ చేసిన బ్రాంచ్కి రావటం, అయితే ఈ సంతోషం సీట్ వచ్చినందుకు, అయితే కోరుకున్న బ్రాంచ్ రాలేదని చెప్పి ఒక విధమైన బాధ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మిశ్రమ ఫలితాలు ఈ వారం ఈ యొక్క తుల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కలిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ద్వాదశంలోని శని యొక్క చార, రాహు యొక్క చార, అలాగే ద్వితీయ తృతీయ స్థానాల్లో చంద్రుడి యొక్క చార ఇవన్నీ కలగటం వల్ల మీరు చెప్పే మాటలు అంత నమ్మదనంగా ఉండవు అని చెప్పి ఎదుటి వ్యక్తులు భావించేందుకు అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల సేల్స్ రిప్రజెంటేటివ్స్కి, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి, అలాగే లాయర్లు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం వృత్తిపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే మీ యొక్క వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఏదో రకమైన ఒత్తిడి మిమ్మల్ని పీడించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆ ఒత్తిడిని జయించేందుకు వీలైనంత వరకు దైవ ధ్యానం లేక గురు సందర్శన కనుక చేసుకుంటే మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తద్వారా మీ యొక్క ఒత్తిడిని దూరం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీన్నే మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటూ ఉంటాం. కాబట్టి ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ కనుక చేసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తర్వాత రాశి ధనస్సు. ఈ వారం ధనుసు రాశి వారికి చంద్రుడు లగ్నంలో ఉంటాము, సప్తమంలో ఉన్న గురువు, అష్టమంలో ఉన్న కుజ, బుధుల యొక్క చార ఇవన్నీ గమనిస్తే కనుక ఎదుటి వ్యక్తులపైన శత్రువులపైన విజయం సాధించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వారికి. అయితే ఓర్పు అనేది చాలా ముఖ్యం అని చెప్పి గ్రహించండి. మీరు ఎంత ఓర్పుగా ఉండగలిగితే మీరు కార్యక్రమాలు అంతా విజయం సాధించగలుగుతారు. అయితే అనవసరపు ఒత్తిడికి లోనవుతారు. లేనిపోని ఒత్తిడి మీరు మూలే, అంటే ఏదో పని అయిపోవాలి తొందరలో అని చెప్పి కొంచెం ఎక్కువగా గాబరా ఎక్కువగా ఉంటుంది. ఆ గాబరాని కనుక తగ్గించుకుంటే ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీకు అన్ని విధాలుగా చేదోడు బాదోడుగా ఉంటాము. మీరు ఆశ్చర్యపడే విధంగా వారి యొక్క హెల్పింగ్ నేచర్ ఉంటుంది. తద్వారా మీకు కుటుంబ వాతావరణం చాలా ఆనందకరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
కుటుంబంతో కలిసి ఏదైనా విందులు వినోదాలకు కూడా వెళ్ళే అవకాశాలు ధనుసు రాశి వారికి ఈ వారం ఖచ్చితంగా ఏర్పడుతుంది. తర్వాత రాశి మకరం. ఈ వారం మకర రాశి వారికి చంద్రుడు ద్వాదశ జన్మ అలాగే ద్వితీయ స్థానాల్లో చారా, సూర్యుడు అష్టమంలో, ఇక సప్తమంలో నీచ కుజుడు. ఈ గ్రహస్థితుల ఆధారంగా చూసుకుంటున్నప్పుడు స్వల్పంగా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కాలాన్ని బట్టి మీ యొక్క కార్యక్రమాలని బట్టి మీ యొక్క మనోధైర్యంతో మనోనిబ్బరంతో అన్ని కార్యక్రమాలని జయించుకుని ముందరకు వెళ్ళగలుగుతారు. ఆర్థిక పరంగా తప్పనిసరిగా సంయమనం పాటించండి. తొందరపాటు నిర్ణయాలు కానీ అధిక వ్యయమయ్యే పనులు కానీ ఈ వారం చేయకుండా ఉంటే కనుక మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల నుంచి మీకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అనేది లభిస్తుంది. అయితే మీ యొక్క మాటకు కూడా మీకు కూడా విలువ పెరిగేందుకు అవకాశం అధికంగా కనిపిస్తుంది. అయితే తప్పనిసరిగా ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక పరంగా కానీ ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం. అంటే విజన్ అనేది చూసుకోండి, నెక్స్ట్ మంత్ ఏంటి, నెక్స్ట్ వీక్ ఏంటి అని ఆలోచన చేసుకుని డబ్బు ఖర్చు పెట్టండి. తద్వారా మీకు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి కుంభం. ఈ వారం కుంభరాశి వారికి ఈ వారం మొత్తం మీరు చేయబోయే పనులు ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఆలోచనల ప్రకారంగా ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఈ వారం అంతా ఆలోచనలు మీకు కొంచెం గందరగోళంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇదమితంగా ఏది తేల్చుకోలేరు. తప్పనిసరిగా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఇంటర్వ్యూ జీతం తక్కువ కదా, ఎందుకులే తర్వాత వెళ్దాంలే, వచ్చే వారం వచ్చి ఇంకెంతకంటే మంచి ఇంటర్వ్యూ వస్తుందేమో అని ఇలా మీరు పోస్ట్పోన్మెంట్ చేసుకోవటం, తద్వారా మీ యొక్క ఆలోచనలే మీకు శత్రువులు అవుతాయి. కాబట్టి వీలైనంత వరకు ఆలోచనల్ని ఫర్మ్నెస్ తెచ్చుకోండి, స్టాండర్డ్ ఆలోచనలు తెచ్చుకోండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, అలాగే క్షణికావేశపు నిర్ణయాలు కూడా పనికిరావు. కాబట్టి వీలైనంత వరకు ఆలోచన చేసి మీ మిత్రుల యొక్క సహకారం తప్పనిసరిగా తీసుకుని ముందరికి వెళ్ళగలిగితే మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే మీ యొక్క మనస్తత్వాన్ని బాగు చేయగలిగిందల్లా కేవలం మీ మిత్రులు, మీ యొక్క సన్నిహితులను గ్రహించండి. వారి యొక్క సలహాలు సూచనలు పాటిస్తే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే కుంభరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి ఈ వారం కీర్తి ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే సినీ నటులు కానీ లేక కళారంగంలో ఉన్న వారికి కానీ ఈ వారం అంతగా అనుకూలంగా ఉండదు, అవకాశాలు చేజారిపోయేందుకు ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క తొందరపడతనాన్ని తగ్గించుకుని సమయానికైనా సమయపాలన కనుక చేస్తే, టైం మేనేజ్మెంట్ కనుక చేస్తే అవకాశాలని మీకే దక్కేందుకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సమయపాలన పాటించండి కుంభరాశి వారు, అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి మీనం. ఈ వారం మీన రాశి వారికి అష్టమ శనిచార అలాగే దశమ లాభ ద్వాదశాల్లో ఉన్న చంద్రుడి యొక్క చార, షష్ఠంలో రవి యొక్క చార వీటికి కారణంగా అవాంతరాలు ఆటంకాలు ఉన్న కార్యక్రమాల్లో అన్ని విధాలుగా ముందరికి వెళ్ళే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే ఆర్థికంగా విషయాల్లో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ మీ వ్యక్తిగత విషయాల్లో కానీ ఎవరిని సంప్రదించకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఎవరి సలహాలు సూచనలు లేకుండా మీరే స్వయంగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల ప్రమేయం వల్ల ఈ వారం మీనరాశి వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రత్యేకించి మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో వేరొక వ్యక్తుల ప్రమేయం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీ స్వయం నిర్ణయమే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. భోజన అసౌకర్యం అంటే కనుక సమయానికి భోజనం లేకపోవటం, తద్వారా కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు సకాల భోజనం మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరం. అలాగే మీనరాశి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య పరంగా లేకపోతే పరీక్షల పరంగా కార్యక్రమాలు కొంచెం ఆటంకం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అవన్నీ సరిదిద్దుకుని ముందుకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది ఈ వారం ఫలితాలు. తిరిగి రేపటి పంచాంగ కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.